భారత్ మాత అని అంటారు కదా అసలు భారత్ మాత ఉందా భారత్ మాతకు మీరు పుట్టినారా అని కూడా అడిగిండి అనుకోవాలను మీరు ఏ రకంగా భారత్ మాతకు వారసులరా మీరు ఈ దేశంలో ఉన్నోళ్ళకే పుట్టారా పాకిస్తాన్ లో ఉన్నోళ్ళకి పుట్టిందా అని బీజేపీలను అడిగినాం అనుకో సగటు భారతీయుడికే మీరు పుట్టినరా లేకపోతే పాకిస్తాన్ నుంచి మీరు పుట్టినరా అని మేము ఒకవేళ మోడీనో అమిత్ షానో నడ్డానో లేకపోతే ఈ బిస్వాల్ను చైనా వానికి పుట్టినవరా అని మేము అడిగినాం అనుకో ఎందుకంటే అసమ్ కా పక్కనే చైనా ఉంటది ఈ రేవంత్ రెడ్డి భారత మాతను అవమానించాడు ఏమంటానంటే భారత్ మాత అంటాలి కదా మరి బీజేపీలందరూ భారత మాతకే పుట్టిరా మీరు బీజేపీలందరూ లేకపోతే చైనా వానికి పుట్టిలా సగటు భారతీయునికే పుట్టిలా లేకపోతే చైనా వానికి పుట్టిరా భారత మాత అంటారంటే మాత అనేది ఉన్నది కదా అందులో మాత అంటే తల్లి మీరు పుట్టిరా అని అడుగుతాను రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి నోరు ఈ విధంగా బీజేపీలను హిందువులను అవమానపరచడం నీకు బాగా అలవాటైపోయింది ఎందుకంటే బాగా అంటే బాగా అలవాటైపోయింది అలవాటైపోయి పుట్టిన నేను ఒక్కటే అడుగుతున్నా ఇందిరా గాంధీ అంటున్నావా నువ్వు ఇందిరమ్మ అంటున్నావా ఇందిరా అమ్మ ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ మీరు ఇందిరా గాంధీకే పుట్టిరా అందరూ సోనియమ్మ అంటారు సోనియా గాంధీకే పుట్టిరా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మ అనేది మనం ప్రతి ఒక్కరిని అమ్మ అమ్మ అంటాం అనగానే వాళ్ళకు పుట్టినవా అంటే అది పద్ధతి కాదు సంస్కారం కాదు ఎందుకంటే ఈ కొవ్వు బాగా పెరిగి ఒంట్లో కొవ్వు బాగా పెరిగినాక వచ్చే మాటలు అంటారు వ్యక్తి కొవ్వు బాగా పెరిగినాక ఇటువంటి మాటలే వస్తాయి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నువ్వు పిసిసి అధ్యక్షుని అయితే నీ కాంగ్రెస్కు అందరికి కాదు రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు అధ్యక్షుని కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక పొలైట్ గా మాట్లాడాలి అమ్మ అనే పదం భరత మాత అనేది అది భరత మాత అనే దాన్ని మేము ఒక దైవంగా అనే అంతేగాని అమ్మవారు అంటాం అమ్మవారు అంటే దేవులు అంటాం పోతారు కదా నీ నీ అభ్యర్థులే పోయి ప్రమాణం చేస్తారు చేయి పెట్టి మేము ఆరు గ్యారంటీలు నువ్వు నెరవేర్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు లేవు లొట్ట పీసులు లేవు కర్ణాటకలే సంకనాగిపోయారు జనాలందరూ కర్ణాటకలో సంకనాగిపోయినారు మీ గ్యారంటీలు గ్యారంటీలు ఎవరు చూడరు రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడింది భరత మాతను అవమానించినావు అలాగే హిందువులందరిని అవమానించినావు ఖచ్చితంగా ఈ ఈ ఎలక్షన్లలో నీకు ఖచ్చితంగా ఒక బుద్ధి వస్తుంది నీకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో బుద్ధి వస్తుంది ఎల్లుండి జరిగే ఎలక్షన్లలో నీకు ఖచ్చితంగా ఏ విధంగా నువ్వైతే హిందువులను అవమానపరిచినావో బీజేపీ నాయకులను అవమానపరిచినావో చైనా వాళ్ళకు పుట్టినావా సగటు భారతీయ పుట్టినావా అంటున్నావా సిగ్గు సీమునెత్తులు ఉండాలి సిగ్గు సీమునెత్తులు ఉండాలి అవతలతో అనిపించుకోవద్దు ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అవతలతో అనిపించుకోవద్దు ఇదేంది గిటువంటి అను మాట్లాడితే భారత మాతకు పుట్టినవన్నీ ఇంతకుముందు ఓ వీడియో స్క్రోల్ చేస్తా అంటే వచ్చింది అది కాబట్టి దయచేసి హిందువులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డిని నమ్మద్దు ఈ రేవంత్ రెడ్డి అనేది ఆయన ఏంటంటే ఒక ఇటువంటి బల్బు మాటలు బాగా మాట్లాడతాడు కాబట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఎల్లుండి సైలెంట్ ఓటింగ్ బీజేపీకి వేయాలి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి ఈసారి ఇక్కడ బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ క్లోజ్ ఇక కాంగ్రెస్ అనేది లేవడం చాలా కష్టం దరిద్రం పోతుంది.